అందరికీ నమస్కారం. నా పేరు పూజ పెర్న. ఈరోజు మా అమ్మ రామాయణం గురించి కొన్ని క్వశ్చన్స్ ఇస్తే నేను దానికి సమాధానం ఇస్తా. ఇంకా మొదలు పెడమా? రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి మహర్షి. రామాయణం స్టోరీ ఎవరిది? రాముడిది. రాముడు తండ్రి ఎవరు? దశరథ మహారాజు. దశరథుడికి ఎంతమంది భార్యలు? ముగ్గురు. వాళ్ళ పేర్లు ఏమిటి? కౌశల్య, సుమిత్ర, కైకేయి. దశరథుడికి ఎంతమంది పిల్లలు? నలుగురు. వాళ్ళ పేర్లు ఏమిటి? రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న. రాముడు గురువు ఎవరు? విశ్వామిత్రుడు. రాముడు సీత స్వయంవరానికి వెళ్తాడు కదా, అక్కడ ఏం చేస్తాడు? ధనుసుని విరుస్తాడు. ధనుసుని విరిసిన తర్వాత ఏం చేస్తాడు? అప్పుడు సీతని పెళ్లి చేసుకుంటాడు. రాముడు అంటే ఇప్పుడు రాముడి భార్య ఎవరు? సీత. లక్ష్మణుడి భార్య? ఊర్మిళ దేవి. రాముడు వనవాసానికి ఎన్ని సంవత్సరాలు వెళ్తాడు? 14 సంవత్సరాలు. రాముడు అడవిలో ఒక ఇల్లు కట్టుకుంటాడు కదా, ఆ ఇంటి పేరేమిటి? పర్ణశాల. పర్ణశాలలో ఉన్నప్పుడు ఒక రాక్షసి వస్తుంది కదా, ఆ రాక్షసి పేరేమిటి? శూర్పణఖ. శూర్పణఖను లక్ష్మణుడు ఏం చేస్తాడు? ముక్కు కోస్తాడు. అసలు శూర్పణఖ ఎవరు? రావణుడు చెన్నీళ్ళు. రాముడిని సీత ఏమి కోరిక అడుగుతుంది? బంగారు లేడి. నిజంగా అది బంగారు లేడేనా? కాదు. ఎవరు? రాక్షసుడు. ఆ రాక్షసుడు పేరేమిటి? మారీచుడు. మారీచుడిని రాముడు ఏం చేస్తాడు? బాణం వేస్తాడు. అప్పుడు మారీచుడు ఏమని అంటాడు? హే సీత, హే లక్ష్మణ. ఆ గొంతువి సీతాదేవి ఏమంటది? రాముడికి ఏదో ఆపడచ్చింది. అప్పుడు లక్ష్మణుడు ఏమంటాడు? నువ్వేమి కంగారు పడవకు. అప్పుడు సీతాదేవి ఏమంటది? నువ్వు ఇక్కడి నుంచి లక్ష్మే వెళ్ళి. లక్ష్మణుడు వెళ్ళేటప్పుడు పర్ణశాలకి ఏం చేస్తాడు? ఒక గీత ఇస్తాడు. అప్పుడు పర్ణశాల దగ్గరికి ఎవరు వస్తారు? ఒక సాధు వస్తాడు. ఆ సాధువు ఏమని పిలుస్తాడు? భవతి విక్షాండేహే. అప్పుడు సీతాదేవిని ఏం చేస్తాడు? అప్పుడు తీసుకుని వెళ్ళిపోతాడు అటు రావణుడు. తీసుకుని వెళ్ళిపోతాడు. రాముడు లక్ష్మణుడు మళ్ళీ పర్ణశాలకు వస్తాడు కదా, అప్పుడు సీతాదేవి ఉంటదా అక్కడ? ఉండరు. రాముడు ఏం చేస్తాడు? అప్పుడు రావణుడు బాధపడి ఎట్టుకుంటాడు, ఎక్కడుంది 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 వెతుకుతాడు. అప్పుడు ఎవరు కనపడతారు? జటాయు. ఏమని చెప్తుంది జటాయు? జటాయు చెప్తుంది రావణుడు సీతని తీసుకుని వెళ్తున్నాడు. అప్పుడు జటాయు అడ్డుపడింది. అప్పుడు రెక్కని కోసేశాడు రావణుడు. అంటే ఇప్పుడు జటాయు రెక్కని రావణాసుడు నరికేస్తాడు. అంతే, కరెక్ట్. మళ్ళీ సీతను వెతుకుతూ వెళ్తాడు కదా రాముడు. మళ్ళీ ఇంకెవరు కనపడతారు? జై హనుమాన్. జై హనుమాన్ రాముడిని ఎక్కడికి తీసుకొని వెళ్తాడు? సుగ్రీవుడి దగ్గరికి. సుగ్రీవుడి దగ్గరికి. సుగ్రీవుడి రాజ్యం ఎవరు, ఏంటిది? కిష్కింద. కిష్కింద. కిష్కింద రాజ్యంలో ఎంతమంది రాజులు ఉంటారు? ఇద్దరు. ఎవరు? వాళ్ళ పేర్లు ఏమిటి? వాళ్ళి సుగ్రీవుడు. సుగ్రీవుడు రాముణ్ణి ఏమని అడుగుతాడు? నాకు ఒక హెల్ప్ కావాలి, వాళ్ళని చంపేసి నేను గెలవాలి అంటారు సుగ్రీవుడు. సుగ్రీవుడు చెప్తాడు. మరి వాళ్ళిద్దరికి మధ్య యుద్ధం జరుగుతుందా? జరుగుతుంది. ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారు? సుగ్రీవుడు. ఇప్పుడు సుగ్రీవుడు గెలుస్తాడు కదా, గెలిచిన తర్వాత ఏం జరుగుతుంది? అప్పుడు రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవు, జయ హనుమాన్ మిగతా వాళ్ళందరూ లంకకి వెళ్ళిపోతారు. లంకకి వెళ్ళిపోయి అక్కడ ఎవరెవరితో ఫైట్ జరుగుతుంది? రావణుడు ఇంకా రాముడు. ఎవరు గెలుస్తారు ఆ ఫైటింగ్లో? రాముడు. అప్పుడు రాముడు గెలిచిన తర్వాత సీతను తీసుకొని వెళ్తాడా అయోధ్యకి? సీతని అగ్ని ప్రవేశం చేయించి అప్పుడు అయోధ్యకి తీసుకొని వెళ్తాడు రాముడు. ధన్యవాదాలు.